పళ్ళవారి పాలెం మరి గ్రామ మహిళా సోదరి మండలకు, అలాగే ఇక్కడ విచ్చేసిన ఈ గ్రామ ప్రజలందరికీ కూడా మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇంత బాగా ఏర్పాటు చేస్తారని అసలు నేను ఉంచలేదు. ముందుగా ఈ గ్రామ మహిళా సోదరులకు, అలాగే ఇక్కడ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మరి ప్రోగ్రామింగ్ కమిటీ, ఈ ప్రచార కమిటీకి సంబంధించి మరి బండు గారు బన్నీ గారు నియమించుకున్న మరి పార్లమెంటు సభ్యురాలు, పార్లమెంటు ఈ ప్రచార దానికి సంబంధించి ఈ సంక్రాంతి సంబరాలు మహిళల సంబరాలు అనే కార్యక్రమానికి మరి ఇద్దరిని నియమించడం జరిగింది. అందులో మహిళల తరఫున ముత్యాల జయలక్ష్మి గారు, మరి ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్గా ఉన్నారు వాడి, అలాగే ఏళ్ళ సతీష్ మన అనాతారం గ్రామస్తుడే, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు మరి గౌరవనీయులు శ్రీనివాస్ గారికి, మరి అలాగే అందరికీ మరి రమా గారికి, అలాగే గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ గారికి, అందరికీ ఎంపీటీసీ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే సోదరుడు ఐపాలవరం మండల అధ్యక్షుడు మరి మద్దిచెట్టు పురుషోత్తం గారికి, అందరికీ కూడా పేరు పేరున ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే భాగ్యాన్ని నాకు కలిగించినందుకు చాలా సంతోషం. ఈ పండగ వాతావరణం ఎలాగైతే ఎంత అందంగా అయితే ఉందో, మరి చీకటిని తోలేసి మరి వెలుగుని ప్రసాదించే రోజు దగ్గరలో ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న బాధలకి విముక్తికి, మరి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సంక్రాంతికి అందరం కూడా సంతోషంగా ప్రతి రైతులు అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రేపు రాబోయే రోజుల్లో మంచి పరిపాలన అందించి ఇప్పుడు పడుతున్న ప్రజలు పడుతున్న బాధలకి విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో ఈ పొత్తు అనేది మరి ఏర్పరచుకోవడం జరిగింది. అంతేగాని మరి కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళకి ఏదో స్వలాభం కోసం చేసింది కాదు. ఇక్కడ ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి చేతన్న అవినీతి పరిపాలనకి మరి ఖచ్చితంగా ఈ రాష్ట్రం అంతా అధోగత పాలైపోయింది. లక్షల కోట్లు 10 లక్షలు సుమారు మరి కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. మరి ప్రజలకి భారం అయిపోయిన ఈ సందర్భంలో మరి వీళ్ళిద్దరూ కలవడం, మరి ఈ చీకటిని తోలేసి మళ్ళీ సంక్రాంతికి సక్రమంగా మరి పండగ చేసుకునే విధంగా మన ప్రభుత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యువత భవిష్యత్తు అంతా కూడా మన చేతిలో ఉంది. మరి ముఖ్యంగా మరి ఈ కార్యక్రమం ఏర్పాటు పెట్టుకుంది మరి ముగ్గురు పోటీలు వీర మహిళ సంక్రాంతి వీర మహిళ సంబరాలు అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం మరి నిన్న అక్కడ ముమ్మడి వరంలో జరిగింది. ఈరోజు పల్లవరిపాలెం, రేపు మరి ఐపాలవరం మండలం జీవేవరంలో, అలాగే మరి ఎల్లుండ భీమల్లవరం తాళ్ళరి మండలంలో కూడా ఈ కార్యక్రమం మరి ముగ్గురు పోటీల కార్యక్రమం ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలు ఇచ్చేసి మరి ముగ్గురు పోటీల్లో చాలామంది వచ్చినప్పటికీ మహిళా సోదరి మనులు ఈ కార్యక్రమంలో ముగ్గులు వేసే దాంట్లో పాల్గొన్న 35 మందిలో మరి 1, 2, 3 మరి బాగా వేసిన మరి వాళ్ళకి ప్రైజులు మరి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చిన్నారులు చేసిన దాంట్లో 1, 2, 3 కార్యక్రమాలని మరి ప్రైజులు ఇచ్చేదానికి మరి గ్రామ మరి అలాగే మన ఇక్కడ మన సతీష్ వల్లభరెడ్డి సతీష్ గారిని, రమా గారు కానీ, అలాగే గ్రామ మరి తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించిన మరి కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే జనసేన పార్టీ గ్రామ ప్రెసిడెంట్ గారు కానీ, అలాగే శ్రీనివాస్ గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు గ్రామస్తులందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ 1, 2, 3 ముత్యాల జయలక్ష్మి గారు మీరు ఈ అందరు ఈ ప్రైజెస్ మీరు ఎవరెవరికి ఏమి ఇచ్చారనేది మీరు ప్రకటిస్తే వాళ్ళందరికీ ప్రైజులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దామని చెప్పేసి మరి మిమ్మల్ని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన రేపు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి మరి ఇక్కడ మరి కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఎంతైనా ఉంది. అలాగే ఈ రెండు పార్టీలు భాగస్వామ్యంలో ప్రభుత్వం రావాలి.
మంచి మెజార్టీతో ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గం ఎంతో కష్టపడతా ఉన్నాం. మీరందరూ కూడా ఆశీర్వదించి మంచి మెజార్టీతో నన్ను గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ అండి.